ఉత్తరాఖండ్లోని ప్రదేశాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన అద్భుతమైన ప్రదేశం ఇది. ఇది సుహతాగా చాలా అందమైన ప్రదేశం. ఇక్కడకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇక్కడ అంతే అంతుచిక్కని చాలా రహస్యమైన విశేషాలు దాగి ఉన్నాయి. ఉత్తరాఖండ్లోని అటువంటి పురాతన గుహ ఒకటి ఉంది, అదే పాతాళ భువనేశ్వర్ గుహ. దీని రహస్యం నేటికీ చాలామందికి తెలియదు. ఈ గుహను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీని రహస్యాలు విని ఆశ్చర్యపోతుంటారు. ఈ గుహ దేవాలయం రహస్యాల నిలయం. ఉత్తరాఖండ్లోని పితోర్ఘర్ జిల్లాలో ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి చాలా ఇరుకైన రహదారి ఉంటుంది. ప్రతి చోట రాళ్ళు ఉంటాయి. ఇది పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇక్కడ చేరుకునేందుకు మార్గం గురించి అనేక ఆసక్తికర విశేషాలు ఉన్నాయి. ఈ రహస్యమైన గుహను చూసేందుకు పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. దర్శనం కోసం యాత్రికులు గంటల తరబడి వేచి ఉంటారు. ఈ గుహలో ప్రపంచ అంతానికి సంబంధించిన లోతైన రహస్యం దాగి ఉందని నమ్ముతారు. పాతాళ భువనేశ్వర్ గుహ దేవాలయం ఉత్తరాఖండ్లోని పితోర్ఘర్ జిల్లాలోని గంగోలీహట్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో నిర్మించబడి ఉంది. పాతాళ భువనేశ్వర్ గుహ దేవాలయం సముద్రమట్టానికి 90 అడుగులు దిగువన ఉంది. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు కనుగొన్నారని చెప్తారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడ ఒక రాగి శివలింగాన్ని స్థాపించారు. ఆలయానికి వెళ్లే ముందు మేజర్ సమీర్ కత్వాల్ మార్గం మీదుగా వెళ్ళాలి. ఆలయం ప్రవేశం గ్రిల్ గేట్ నుంచి ప్రారంభమవుతుంది. గుహలాంటి ఈ దేవాలయం మార్గంలో చాలా సన్నగా ఉంటుంది. ఈ గుహలోని రాళ్లపై ఏనుగుల్లాంటి కళాకృతులు కనిపిస్తాయి. ఇక్కడ రాళ్లపై సర్పరాజు బొమ్మ కనిపిస్తుంది. ఇక్కడ ఒక పురాతన గుహ ఉంది, నేటికి ప్రజలకు మిస్టరీగా మిగిలిపోయింది. ఈ గుహ భారతదేశంలోని పురాతన గ్రంథాలలో కూడా వివరించబడింది. ఈ గుహలో ప్రపంచ అంతానికి సంబంధించిన లోతైన రహస్యం దాగి ఉందని నమ్ముతారు. పురాణాల ప్రకారం ఈ ఆలయంలో రాండ్వార్, పాపద్వార్, ధర్మద్వార్, మోక్షద్వార్ అనే 4 ద్వారాలు ఉన్నాయి. రావణుడు చనిపోయినప్పుడు పాపద్వారాన్ని మూసేశారని చెప్తారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత రణరంగం కూడా మూసివేశారు. ఇక్కడ ఉన్న గణేష్ విగ్రహాన్ని ఆది గణేష్ అని అంటారు. గుహలోని 4 స్తంభాలు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలను సూచిస్తాయని చెప్తారు. 3 సైజుల స్తంభాల్లో మార్పు లేదు, కానీ కలియుగ స్తంభం పొడవు ఎక్కువ, అంటే దాని ఆకృతిలో మార్పు ఉంది. ఇక్కడ ఉన్న శివలింగం కూడా నిరంతరం పెరుగుతుందని చెప్తారు. ఈ రహస్యమైన గుహను చూసేందుకు పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. ఇక్కడ ఒకసారి 15 మంది మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతారు. ఇక్కడికి వెళ్లేందుకు విమాన సౌకర్యం కూడా ఉంది. విమానంలో వెళ్లాలంటే నైని సైని విమానాశ్రయంలో దిగాలి. ఈ ఆలయం ఇక్కడికి 91 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలులో వెళ్తే కల్తోడం వరకు వెళ్ళాలి. ఈ ఆలయం రైల్వే స్టేషన్ నుంచి 192 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో వెళ్ళాలనుకునే వారు అల్మోరా, బిన్సార్, జగదీశ్వర్, కౌసాని, నైనిటాన్ మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు. చూశారుగా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్తో మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.